హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఐటీ సిటీకి వచ్చిన మామూలుగా లేదు. అసలు ఈ బిల్డింగ్లు అని ఇదంతా వేరే నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మన ఇండియాలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా ఫారెన్ కంట్రీకి వచ్చినామా అన్నట్టే ఉంది. ఆ రేంజ్లో ఉందన్నమాట ఇదంతా. చూడండి, అప్పట్లో క్యాబ్ నడిపించేటప్పుడు మొత్తం ఇక్కడే ఉండే, అప్పుడు తెలవలేదన్నమాట ఇంత బాగుంటుందని. ఎందుకంటే రెగ్యులర్ చూస్తుంటాం కదా, అంతేలే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మామూలుగా లేదు, అసలు పిచ్చి లేచిపోతుంది. అసలు ఇదన్నమాట హార్డ్ రాక్ కేఫ్. వా, ఏమనుందా, ఈ బిల్డింగ్ లేందో. వాయమ్మ వాయమ్మ వాయమ్మ, ఈ ట్రాఫిక్ ఏందో. ఒకప్పుడు బాగా ట్రాఫిక్ నిలిపిపోయేవాడిని నేను క్యాబ్ నడిపిస్తున్నప్పుడు. ఇంకా తిరుగుపల్లికి వచ్చి బస్సు నడిపిస్తున్నా, ఇంకా ఈ ట్రాఫిక్ గురించి అంత టెన్షన్ లేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం చూడండి, ఏమన్నా ట్రాఫికా, ఏమన్నా ట్రాఫికా. అసలు చాలా రోజుల తర్వాత సిటీకి వస్తే బాగుంది. నేను ఉన్నది హైటెక్ సిటీలా, ఇక సిగ్నల్ లేదు. ఏంటంటే వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా కానీ సిగ్నల్ లేదు. ఇక దీనికన్నా మా తిరుగుపల్లి నయం, అక్కడ మంచి స్పీడ్ వస్తుంది నెట్. ఇప్పుడు వేరే బండి మీద వచ్చిన, ఇంత చూపించిన కదా బండి, జైలో బండి మీద వచ్చిన. కానీ వాళ్ళు ఇప్పుడు లంచ్కి వెళ్ళారు, డిన్నర్కి వెళ్ళారు. పార్టీ అట, డిన్నర్ అట. మరి నైట్ వాళ్ళు వచ్చేవారికి ఏ టైం అవుతుందో, మరి అప్పటిదాకా నేను నిండా ఉండాలా, మరి ఏం తినాలి. మా ఓనర్ కూడా అడగలేదు, ఇంకా అడుగుతా. ఆకలి అయితే బయట తినేయాల్సిందే, ఇంకా తప్పదు. ఓకే ఫ్రెండ్స్, ముందైతే సిగ్నల్ ఎక్కడ వస్తుందో చూసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం. ఓకే, ఇంకా ఇప్పటికైతే ఈయనే కూర్చున్నా, టైం 9 అవుతుంది, ఇంతవరకు వీడియో అప్లోడ్ చేయలేదు. మరి ఇంకా ఏమనుకోవద్దు, సారీ. అంటే నేను అనుకోలే, అసలు టైం ఉంటుందిలే. తర్వాత పోయిన తర్వాత ఎంతసేపు కొద్దిసేపట్లో ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నా. కానీ నేను మోగానే వచ్చి కూర్చున్నారు. ఇంకా అలవాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ మీకు వెళ్ళి, మళ్ళీ కొంపల్లి మీకు వెళ్ళి, మేడ్చల్ దగ్గరికి పోయి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి, ఆ నుంచి వెళ్ళి మళ్ళీ గచ్చిబౌలిలో దిగి, ఆ ట్రాఫిక్లో వచ్చేసరికి ఇక్కడ వచ్చేవరకు నాకు 8 అయిపోయింది. ఇంకా మన వీడియో టైం అయిపోయింది, కొంచెం ఎడిటింగ్ మిగిలింది. ఆ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్న 9 అవుతుంది, ఇంకా కాలేదు. ఇంకా ఏమనుకోదు, రేపైతే పొద్దున తొందరగా వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చేస్తుంది వీడియో, నైట్ అయితే పెట్టేస్తా కన్ఫర్మ్గా. ఇంకా రేపైతే, రేపు పొద్దుగల అయితే ఖచ్చితంగా వీడియో పెడతా. రోజు 2 వీడియోలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అంతా మంచి జరగాలి. వావ్, హైటెక్ సిటీలో అసలు ఒకప్పుడు అన్ని గుట్టలు ఉండేడా, ఆ గుట్టలు పోయినాయి, అడుగు పోయింది, మొత్తం ఎట్లా అయిపోయింది రోడ్డు. ఈ అపార్ట్మెంట్ లేనిది, ఈ బిల్డింగ్ లేనిది. దేవుడా, బాబా, ఏం అపార్ట్మెంట్లు. బాగుంది కదా సీనరీ, లొకేషన్. అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. లోపల కింద పెట్టిన పార్కింగ్ బండి. ఎన్నో ఉంది, సైడ్కే ఉంది నా బండి. ఇదే ఒకటి అవుతుంది టైము. సరిపోలేదు బిల్ల, సూమ్ సామ్ అయిపోయింది. ఈ టైం డ్రాప్ అయిపోయేసరికి ఇంకా ఎప్పుడు కనుక్కోవాలి నేను. అయ్యో ఫోన్ ఆడైతే మొత్తానికి డ్యూటీ పోయిన బాధలో కుల్ఫీ తింటున్నాం. అందరు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు, మేము బాధను కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. చేసుకోవాలి, బాధను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు హ్యాపీ ఉండాలబ్బా, ఈ జీవితం ఎక్కువ రోజులు ఉండదు. ఎన్ని రోజులున్నా అందరూ పోవాల్సిందే.
కాబట్టి ఉన్నాను రోజులు మాత్రం హ్యాపీగా ఉండండి, బాధను కూడా సెలబ్రేట్ చేసుకోండి ఇప్పటి నుంచి. కుల్ఫీ బాగా నచ్చిందట మైసమ్మకు, నా ఏమంటారు బాధలో ఇచ్చిన ట్రీట్ అది. ఇంకా ఇంటికైతే పోదాం ప్రస్తుతానికి అయితే, ఇంకా ఈరోజు చాలా తిరిగినాం, కొంచెం ఊరికి కూడా పోయేది ఈరోజు. ఊరికి వెళ్ళేసి అక్కడ చిన్న పని ఉంది, పని చూసుకొని వస్తా ఊరికి. నేను ఎక్కువనే పోతే కాదా పని, ఇద్దరం చేసి పోవాలి. ఇక చాలా పనులు ఉన్నాయి ఊర్లో, ఎప్పుడు నేను ఒక్కనే పోతున్నా. ఇక ఉన్నప్పుడన్నా మేము తీసుకుపోతే బాగుంటుంది కదా అని మేము రానంటది. అంతా మైసమ్మ స్పెషల్ అనమాట అంతా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద కుల్ఫీట్లో తినేసిన తినడం అయితే అయిపోయింది. ఇంకా చెప్పనా, మా దగ్గర డబ్బులు లేవు, నా ఫోన్లు ఉన్నాయి. ఆ కుల్ఫీ ఇయ్యంగానే నేను టకటకో పని చేసుకొని ఆయనకి ఫోన్ పే నెంబర్ చెప్పమంటే నా దగ్గర ఫోన్ పే నెంబర్ లేదని చెప్తాను. క్యాష్ కావాలంట, ఏం చేయాలి? ఆల్రెడీ నోట్లో పెట్టేసుకున్నాను తినేసింది కొంచెం. ఇంకా అప్పుడు అడుగుతుండు నాయన ఫోన్ పే నై క్యాష్ చెయ్యి అన్నాడు. ఇక దేవుడా ఏం చేయాలంటే, ఒకటి వాపస్ ఇచ్చేసాను నేను నా కోసం తీసుకుని వాపస్ ఇచ్చేసిన. అంటే వాపస్ ఇచ్చేసి అంటుండు, అరే పైసలు లేవా అంటే పైసలు ఏం లేవు మా దగ్గర, ఓన్లీ ఫోన్పే ఉందని చెప్పిన. ఇంకా చెప్తే అన్నాడు, ఇంకా నేను చెప్పిన మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఫోన్పే చేస్తా అని చెప్పిన. ఇంకా అప్పుడు వేరే నెంబర్ ఇచ్చిండు, ఇంకా ఫోన్పే చేసేసినాము. ఇప్పుడు జనరేషన్ ఏంది, మొత్తం ఫోన్ ఇప్పుడు ట్రెండ్ మొత్తం అంతా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్ని ఇవే నడుస్తున్నాయి. క్యాష్ ఎవరైనా మెయింటైన్ చేస్తురా? అస్సలు ఎవరు మెయింటైన్ చేస్తలేరు. కంపల్సరీ కొంచెం క్యాష్ పెట్టుకుని పోవాలి. సరే పోదామా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతంగా ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అవి చిన్నవి అవి లేవా, ఇదేంటి ఉస్మానియా బిస్కెట్? ఒకసారి నేను ఇంట్లో చేసిన ఉస్మానియా బిస్కెట్ కానీ బయట వేసినేమో అంత లావు వచ్చింది. నేను చేసి సన్న వచ్చింది. ఇవి ఇవి 60 రూపీస్ కదా, ఇవి ఎట్లా? 40 రూపీస్ లలో ఇచ్చేసే 100 అయితే. పావుకిలోకి ఎంత? 30 రూపాయలా? 300 గ్రామ్. చాయ్లో బాగుంటాయి తెలుసా? ఇంకోటి పడుతుంది. ఇలా మొత్తం కాటా చలాతే అమ్మ హాజరైతే. ఇవేం తోసులు బయ్యా? అన్ని తోసలే ఉన్నాయి, అన్ని డబ్బా షేప్లు ఉన్నాయి. ఇవి చాయ్లా మస్తు. సుఖరాజ్ 100 రూపీస్.
అప్పుడే వచ్చి నేను కొంచెసేపు పడుకున్నా, నాకు ఎందుకో బయటకు వెళ్ళిందంటే అసలు అలసిపోతుంది బాడీ. కొంచెసేపు పడుకొని లేచి ఇంకా అప్పుడే పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే చిన్నారి బర్త్డే సర్టిఫికేట్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ లాయర్ లేదు కదా. లాయర్ కోసం చాలా సేపు వెయిట్ చేసి అక్కడ గుడి దగ్గర కొంచెంసేపు వెయిట్ చేసి చేసి ఇక మేము మళ్ళీ వెళ్ళి చూసేసరికి రా ఈరోజు రారని చెప్పారు. అందుకే ఇక మేము వచ్చేసినాం ఇంటికి. ఇక మళ్ళీ రేపన్నా ఎల్లుండన్నా మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మళ్ళీ చిన్నది ఒక్కటి చేపిస్తే పని అయిపోతుంది.